పరిస్థితి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి. కరీంనగర్లో ఉన్న కొత్త చెరువు నిండు కుండను తలపిస్తోంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యం లోపల జిల్లా లోపల పలు చెరువులు కాలువలు కుంటలు జలకథాలను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని కొత్తపల్లి చెరువు ప్రాంతంలో ఉన్నాము. ఈ కొత్తపల్లి చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయి ఇక్కడ మత్తడి పైనుండి నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం మీద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెప్పుకోదగ్గ స్థాయిలోనే జిల్లాలోని చెరువుల్లోకి నీరు వచ్చి చేరిందని చెప్పవచ్చు. ఏదైతే వర్షాకాల ప్రారంభంలో కొన్ని రోజులు మాత్రమే వర్షాలు పడి ఆ తర్వాత కరువు వైపుకు వెళ్తుందా పరిస్థితి అన్న నేపథ్యం లోపల వచ్చిన ఈ వర్షాలతో కొంత రైతులకి ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల మొహాల లోపల ఆనందాన్ని చిగురింపజేస్తున్నాయని చెప్పవచ్చు. జిల్లా లోపల కోహెడా ప్రాంతం మా హుస్నాబాద్ ఏరియా లోపల చాలా పెద్ద ఎత్తున నిన్న వర్షం కురిసిందని చెప్పవచ్చు. కోహెడా అదే సందర్భం లోపల సైదాపూర్ మండలాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యం లోపల కోహెడా మండలం బొప్పాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు పూర్తి స్థాయిలో నిండి ప్రవహిస్తోంది. దీంతో అక్కడ ఉన్న లో లెవెల్ వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతం లోపల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హనంకొండ కరీంనగర్ రూట్ల మధ్యన పెద్ద స్థాయి లోపల వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అదే సందర్భం లోపల సైదాపూర్ ప్రాంతం లోపల అదే బస్వాపూర్ ప్రాంతం లోపల గుడాటిపల్లి రామవరం తెనుగుపల్లి అనే గ్రామాల లోపల పెద్ద స్థాయి లోపల అక్కడ రాకపోకలు వాటికి మధ్య నిలిచిపోవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల అక్కడ ప్రాంతంలోని స్కూళ్ళకి ప్రభుత్వం సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా రానున్న 5 రోజుల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయి అనే వాతావరణ శాఖ చెబుతున్న దరిమిళ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో జిల్లాలోని శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి లోపల జలగలను సంతరించుకుంది. పూర్తి స్థాయిలో 20 టీఎంసీల నీటి మట్టానికి ప్రాజెక్టు చేరుకోవడంతో అక్కడ ఉదయమే ప్రాజెక్టు అధికారులు గేట్లను పైకి లేపడం జరిగింది. 10 గేట్లని పైకి లేపి 17,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యం లోపల మరికొద్ది గంటల లోపలే ఆ వాటర్ అంతా ఇటు కాళేశ్వరం ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లోపల కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం సైతం ఆ గంట గంటకి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు తీసుకుంటే జిల్లాలో ఎగువ ప్రాంతంలో ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న కడెం ప్రాజెక్టు సైతం పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకున్న నేపథ్యం లోపల అక్కడి నుండి కూడా దిగువ ప్రాంతాలకు నీటిని వదిలినప్పుడు కరీంనగర్ జిల్లా లోపల పెద్ద సంఖ్య లోపల గోదావరి ద్వారా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లోపల లోతట్టు ప్రాంతాలని చాలా అలర్ట్ చేస్తున్నారని చెప్పవచ్చు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఈ పని లోపల నిమగ్నమై ఉంది. ఏదైతే కడెం ప్రాజెక్టు నుండి నీటిని వదిలినప్పుడు ఇల్లంపల్లి ప్రాజెక్టు నుండి మళ్ళీ దిగువకి గోదావరిలోకి నీటిని వదిలే అవకాశం ఉంది. మొత్తం మీద జిల్లా లోపల కురుస్తున్న ఈ వర్షాలు రైతులకి ఆనందాన్ని కలిగించాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గ్రౌండ్ వాటర్ పెరగలేదు అని భావిస్తున్న నేపథ్యం లోపల కురుస్తున్న ఈ వర్షాలతో కొంత సాధారణ పరిస్థితులు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏదైతే ఉందో అది పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే సందర్భం లోపల నిన్న మొన్నటి వరకు కూడా జిల్లా లోపల 12 మండలాల లోపల సరిపడా వర్షం కురవలేదని ఇటు వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యం లోపల గత 3 రోజులుగా కురుస్తున్న ఈ యొక్క వర్షాలతో జిల్లాలోని 57 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టుగా వారు వివరాలు అందిస్తున్నారు. అదే సందర్భం లోపల కరీంనగర్ జిల్లా పరంగా తీసుకుంటే కరీంనగర్ మున్సిపాలిటీ పరంగా కొద్ది లోతట్టు ప్రాంతాలు ఈ యొక్క జలమయమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వ హై స్కూల్లో